లోహం తలపెడతావా, నిన్ను ఇలా వదిలిపెడితే లాభం లేదు. పొయ్యిలో పెట్టి కాల్ చేస్తా. అమ్మో 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 బావ్ బావ్ ఇంక నేను నాదస్వరం నేర్చుకుంటే గానీ ఈ పాంబార్ నుంచి బతికెట్లేను. ఎందుకురా నవ్వుతావు తాతగా, ఎందుకు నవ్వుతావు? నీ అడుగుజాడల్లో నడుస్తూ అడ్డమైన గడపలు తొక్కుతూ విభూతి పెడతానని ముహూర్తాలు పెడుతూ నీ పేరు నిలబెట్టడం కోసమే అహర్నిశలు కృషి చేస్తున్నానే. కానీ ఇవాళ నీ మనవడికేమైందో తెలుసా? ఓ తిప్పిరి ఎదురైంది, ఓ చిక్కు సమస్య వచ్చి పడి సవాల్ చేసింది. ఆ సవాల్ చేసిన దాన్ని కాలరాచి కాట్లో పెట్టమంటావా? ఎవరు చూడకుండా దాని కాళ్ళు పట్టేసుకోమంటావా? మాట్లాడదారా? ఇందాక నవ్వావు కదా, మాట్లాడు. ఛీ, నువ్వు కాదు కదా, నీ తాత పట్టుకోమన్నా దాని కాళ్ళు నేను పట్టుకో. దాని తిప్రీలు నా దగ్గర. ఆ పాత పంతులమ్మ స్త్రీకి నేను ముహూర్తం పెట్టానని గంతులు వేస్తూ ఆ గంతకే నన్ను తాళి కట్టమంటుందా? గంతకి తాళి కట్టడానికి నేనేమన్నా పొంతనా? ఆ దక్షిణ స్త్రీగాడి పిల్లల్ని మూడో క్లాసులోంచి ఐదో క్లాసులో వేయమంటే డూడూ బసవన్నలాగా డూ డూ అంటుందా? పోనీ, ఇవన్నీ వదిలేరా తాతగా. ఆ కోటిగాడు నా రైట్ హ్యాండ్ కదా, వాడి మనసు మార్చేసి నా మీదకి ఎగదోస్తుందా? దాని గాలే కనుక సొక్కపోతే నా డబ్బుతో నేను వేయించిన కోడిగుడ్లు పాలు తాగిన పాము నా మీదే పగపడుతుందా? ఎరా, మాట్లాడవేరా? ఏంటి, చచ్చిపోయాక మూగాడివైపోయావా? మర్యాదగా పంతులమ్మ శ్రీ ముహూర్తం పెట్టడానికి ఒప్పుకుందో సరే, లేదు దాన్ని శంకరగిరి మాన్యాలు పట్టిస్తాను. నాకు ఆ శక్తి ప్రసాదించు. మాట్లాడపోతే మాట్లాడపోయావు, నాకు ఆ శక్తి ప్రసాదించు. ఈగలు చెవిలో పెట్టుకోరాదు. సరే పెట్టుకోండి. కోడలా, నచ్చింది ఎలా ఉంది? బా, ఎండలు మండిపోతున్నాయి, కాసిన మంచిని తెచ్చిపెడు తల్లి. అడగడం మర్చిపోయాను, మీ కోడలి పేరేంటి సుబ్బమ్మ? అలివేలు మంగ. అలివేలు మంగ, ఏం మర్యాద, ఏం మర్యాద! మంచినీళ్ళు తీసుకురామంటే కాఫీ తీసుకొచ్చింది. నువ్వెంత అదృష్టవంతురాలి సుబ్బమ్మ. వస్తానమ్మా. మంచినీళ్లు తెమ్మంటే కాఫీ తెచ్చావు, ఇలా చేస్తే సంసారం చట్టుబండలైనట్టే. అర్థమైందా? నీకు అర్థం కాదులే. వచ్చే మంగ, మంచం అనేది నడువు వలుస్తాను. ఎందుకండి కంచం? కంచం కదే, మంచం మంచం పడుకో. ఓహో, కొంచెమా, ఏం కురుస్తారు? కందులా మినువులా? నా స్వార్థం. ఆహా, అర్థమా? అది గోడ బిగించిందండి, ఇప్పుడు రాదు. ఉన్నట్టుండి వేళ నీకే వచ్చిందే. మా అమ్మ ముందు నా పరువు తీసా, నా పంపు ముంచం. మిషనరీ ఎక్కడ పెట్టావు? మీ అమ్మగారు తీసి పారేశారు. అమ్మా,
తల్లి చెవికి పెళ్ళం ఏ అదృష్టం రా బాబు. చూడు బాపయ్య, ఇక నుంచి నీకేం కావాల్సిన అని అన్నాడు. మొహమాటపడు. ఈ ఇంటికి నువ్వెంతో నేను అంటే ప్రస్తుతానికి ఈ 200 ఉంచు. నిన్ను నరికి ముక్కలు ముక్కల కింద తరిగి ఉప్పు నిజంగా నేనే పాపం ఎరగను. మీ పాదాల సాక్షిగా చెబుతున్నాను. ఇవాళ పరువంతా గంగలో కలిప నీ ప్రాణాలు తీస్తే గానీ నా మనసు కుదుట పడతా. నిన్ను కొట్టి తిట్టి నీతో గొడవ పట్టడం నాకు ఇష్టం లేదు. నీకు నచ్చినా నీ నీకు తగ్గోడిని ఎన్నుకున్నావు. ఆడితోనే కాపురం ఉండు. నేను పొలంలో ఉన్న పాటలోకి వెళ్ళిపోతాను. బాబా, అసలు ఏం జరిగిందంటే? నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. పంతులమ్మ అయితే పాడైపోతావని ఆ రోజే చెప్పాను. పంతులమ్మ అయ్యావు, పాడైపోయావు. ఏమయ్యానో, ఏం జరిగిందో నిజం చెప్పి నేను ఎలా నమ్మించారా నాకు అర్థం కావడం లేదు. అనాదిగా ఆడడానికి జరుగుతున్న అన్యాయమే ఈనాడు నాకు జరిగింది. ఈ ఇల్లు నీది, ఈ వాకిలు నీది. వెళ్ళవలసిన చోటికి నేనే వెళ్తాను. అమ్మా రాదమ్మా, మా ఆడది కూర ఉండలేదటమ్మా. నూరేదోలాగుంది, కూసంత పచ్చరేటిచ్చమ్మా. పెట్టే హక్కు అధికారం ఇప్పుడే పోగొట్టుకున్నాను. అమ్మా, ఏం జరిగిందమ్మా? ఇదొక విచిత్రమైన రామాయణంలే. ఆ పెట్టి లేకమ్మా, నేను అట్టుకొస్తాను. అవ్వా, ఆ రాక్షసుడు అంత నాటకం ఆడా. ఆడెంతకైనా తెగిస్తాడమ్మా. ఆడికి బుద్ధి లేకపోతే గోపయ్య గారు పొరలేదమ్మా. ఇదేమన్నమాట? అమ్మా, ఆ ఏళ్ళ నన్ను పాము కాటేస్తే నీ పేడాలు అట్టేసి నా పేడ కాపాడు. ఈ ఏళ్ళ